ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి షాడోస్ పై అడ్వెంచర్ సిరీస్లో బద్మాష్ మొదటి భాగం. మర్యాదగా జోబుల్లో ఉన్న వస్తువుల్ని తీసి బయటపెట్టు బ్రదర్, ఆలస్యం చేశావంటే ఇంకో కోట ఇవ్వాల్సి వస్తుంది. పిడికిలి బిగించి షాడో ముక్కు మీద ఆనిస్తూ అన్నది ఆ గబ్బిల బిబ్బోకవతి. పిడుగులు పడినట్లు బాధ పెడుతున్న తలను తడుముకుంటూ లేచి కూర్చున్నాడు షాడో. ముఖానికి అంటిన మట్టిని దులుపుకుంటూ చుట్టూ చూశాడు. పొడుగాటి ఇనుపచువ్వల్ని పట్టుకుని పిశాచినుల మాదిరి చుట్టూరా నిలబడి ఉన్నారు మరో ఐదుగురు ముద్దుగుమ్మలు. వాళ్లు చెప్పినట్లు వెంటనే చేయకపోతే ఇంకోసారి ఆ ఇనుపచువ్వల బారిన పడక తప్పేటట్లు లేదు. బూటుంగ్ సిటీ అంతా రాక్షసుల వంటి రౌడీలతో నిండి ఉంటుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని సంచరించకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. బీ కేర్ఫుల్ రాజు అని ముందుగానే హెచ్చరించి పంపించారు కులకర్ణి గారు. రౌడీలు ఉంటారని అన్నారే గాని ఆడరౌడీలు ఉంటారని ఆయన అనలేదు. అని ఉంటే ముందు జాగ్రత్తలు తీసుకుని ఉండేవాడు తను. మా మాటలు నీకు వినిపించలేదా బ్రదర్? పడిన దెబ్బలు సరిపోలేదా? ఇనుపచువ్వను క్రిందికి దించి అతని తలమీద ఆనిస్తూ క్రూరంగా అంది ఒక వాలుకనుల వగలాడి. అదిరిపడి తన ఆలోచనల నుండి బయటపడ్డాడు షాడో. బుద్ధి గెడ్డితినిటుగా వచ్చాను తల్లి. తిన్న దెబ్బలు ఇంకో 2 నెలల దాకా ఖచ్చితంగా జ్ఞాపకం ఉంటాయి. మీరు కొత్త కొత్త ఆలోచనలేమీ చేయకండి అంటూ లేచి నిలబడి ప్యాంటు జోబులో చేయి పెట్టాడు. విజయగర్వంతో ముసిముసి నవ్వుల్ని వెలువరించారు ఆ యువతీమణులు అందరూ. విలాసంగా నిలబడి వయ్యారంగా చేయి జాచింది ఒక జవరాలు. కంటికి కనిపించనంత వేగంతో కదిలాయి షాడో చేతులు. ఏం జరుగుతున్నదో వారికి అర్థమయ్యే లోపుగానే ఆ జవరాలి భుజాల్ని పట్టుకుని ప్రక్కనే ఉన్న బురదగుంటలోకి నెట్టాడు. మురికి నీరు ముక్కుల్లో చెవుల్లోకి పోయి ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా పోలీస్ సైరన్ మాదిరిగా అరవటం ప్రారంభించిందామె. ఆ అరుపుల్ని వినిపించుకోకుండా కాళ్లకు కాళ్లు అడ్డం పెట్టి ఇంకో 2 రోడ్డు మీద పడేశాడు షాడో. క్రింద ఉన్న తన ఎయిర్ బ్యాగ్ని అందుకొని మరో 2 పిర్రల మీద బలంగా బాదాడు. తన చేతిలో ఉన్న ఇనుపచువ్వను గిరగిరా తిప్పుతూ అతని మీదికి దూకింది వారందరిలోకి చాలా అందంగా కనిపిస్తున్న ఆఖరి యువతి. నీ అంతు చూడకపోతే నా పేరు మార్చుకుంటాను. నీ ఎముకల్ని విరిచి చూర్ణం చేస్తాను. కుక్క, నక్క, ఎలుక, పిల్లి అని ఇష్టం వచ్చిన మాటలతో దారుణంగా తిడుతూ అతని తల పగలగొట్టడానికి ప్రయత్నించింది. ఎయిర్ బ్యాగ్ని తలకు అడ్డం పెట్టుకుని తల పగలకుండా తనను కాపాడుకున్నాడు షాడో. ఆమెతో గాని మిగిలిన వారితో గాని నిలబడి కలబడే ఆలోచన అతనికి లేదు. మురుగ్గుంటలో పడిన బిబ్బోకవతి భూమి ఆకాశం బ్రద్దలైపోయేలా అరుస్తోంది. ఆ అరుపుల్ని విని పరుగు పరుగున రోడ్డు మీదకి వస్తున్నారు అనేక మంది దృఢకాయులు. ఇక అక్కడ్నుంచి వెంటనే కాళ్లకు బుద్ధి చెప్పకపోతే ఆ తరువాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదని గ్రహించి గిర్రున వెనుతిరిగాడు షాడో. ఆగరా బద్మాష్, ఆగు! కాళికాదేవిలా అరిచింది ఆఖరి ముద్దుగుమ్మ. ఆగే ప్రయత్నం చేయలేదు షాడో. ఎదురుగా కనిపించిన ఒక సందులోకి జంప్ చేసి పిక్కబలం చూపించటం మొదలుపెట్టాడు. దొంగ, దొంగ, పట్టుకోండి, పట్టుకోండి, పట్టుకోండి అని అరుస్తూ అతన్ని అనుసరించారు రోడ్డు మీదికి వచ్చిన దృఢకాయులందరూ. గయీమని గురకలు పెడుతూ షాడోదారికి అడ్డం వచ్చాయి 4 శునకాలు. పాదాల్ని పట్టుకోబోయిన ఒక కుర్ర శునకాన్ని ఫుట్బాల్లా తన్ని అక్కడికి 10 దూరంలో ఉన్న ఇంకో చిన్న సందులోకి దూరాడు షాడో. పెద్ద కుంకుడు చెట్టొకటి కనిపించింది అతనికి ఆ సందు చివర. దాని క్రింద పడుకుని పెద్దగా గొరకలు తీస్తున్నాడు ఒక మనిషి. అటూ ఇటూ చూసి ఎయిర్ బ్యాగ్ని చెట్టుచాటున దాచాడు షాడో. ఆ పెద్ద మనిషిని కొంచెం అవతలికి దొర్లించి అతని ప్రక్కనే పడుకున్నాడు. అంతటితో ఆగకుండా అతను కప్పుకుని ఉన్న చినుగుల కంబళీని తను లాక్కొని తల దగ్గర్నుంచి పాదాల దాకా ముసుగు పెట్టుకున్నాడు. 2 తరువాత ఆ సందులోకి వచ్చారు అతన్ని వెంటాడుతున్న దృఢకాయుల్లో కొంతమంది. కుంకుడు చెట్టు చుట్టూ 2 కొట్టి కంబళీ కప్పుకుని ఉన్న షాడో భుజం తట్టాడు వారిలో ఒకతను.
పది క్షణాలు ఆగి కంబళీ నుంచి తల మాత్రం బయటపెట్టాడు షాడో. బంగారం లాంటి నిద్ర చెడగొట్టినందుకు వారందరి మీద విరుచుకుపడ్డాడు. ఆ బద్మాష్ ఇటువైపు వచ్చి ఉండడు. ఒకవేళ వచ్చినా ఈ నిద్రముఖానికి అతన్ని గురించి తెలిసే అవకాశం లేదు. పదండి పోదాం అంటూ వెనుతిరిగారు ఇద్దరు దృఢకాయులు. ఒకరొకరుగా వారిద్దరినీ అనుసరించారు మిగిలిన వారందరూ. 10 నిమిషాలు ఆగి మెల్లిగా లేచి నిలబడ్డాడు షాడో. కంబళీని మళ్లీ గురకలు పెడుతున్న పెద్ద మనిషి మీదే కప్పి చెట్టు చాటున దాచిన ఎయిర్ బ్యాగ్ని భుజం మీద వేసుకుని నెమ్మదిగా రోడ్డు మీదకొచ్చాడు. అతన్ని అటకాయించి జోబులు ఖాళీ చేయాలని ప్రయత్నించిన బిబ్బోకవతులు ఆ పరిసరాల్లో ఎక్కడా కనిపించలేదు. అతన్ని పట్టుకోవటానికి బయలుదేరిన దృఢకాయులతో కలిసి సందుగొందుల్ని గాలించటానికి పోయి ఉండవచ్చు. వాళ్లు కొట్టిన దెబ్బల్ని తలుచుకునేసరికి మరోసారి జివ్వుమన్నాయి షాడో నరాలు. బొప్పెలు కట్టిన తలను తడుముకుంటూ వేగంగా అడుగులు వేశాడు. బూటుంగ్ సిటీ దక్షిణ భాగంలో ఉన్న సప్రూ బజార్ దగ్గరికి పోతుంది ఆ రోడ్డు. సప్రూ బజార్కి 2 మైళ్ల దూరంలో ఉంటుంది హార్బర్ ఏరియా. హార్బర్ ఏరియాలో ఉండే టోటో బారు దగ్గరికి సరిగ్గా 11:10 వస్తాడట ఒక ఇంటర్పోల్ ఏజెంట్. ప్యాంటు జోబులో ఉన్న సిగరెట్ ప్యాకెట్ని తీసి సిగరెట్ వెలిగించుకుంటూ నిర్మానుష్యంగా ఉన్న సప్రూ బజార్లో అడుగుపెట్టాడు షాడో. యాంత్రికంగా కదులుతున్నాయి అతని పాదాలు. అంతకుముందు 4 రోజుల క్రితం జరిగిన సంఘటనలను గురించి ఆలోచిస్తోంది అతని అంతరంగం. ఆ రోజు సాయంత్రం సమయంలో బిందుతో కలిసి మిడ్లాండ్ థియేటర్లో ఆడుతున్న ఇంగ్లీష్ పిక్చర్కి బయలుదేరాడతను. బంగ్లా గేటును దాటి రోడ్డు మీద కాలు పెట్టి పెట్టకముందే మ్రోతలు చేస్తూ దూసుకువచ్చింది కులకర్ణి గారి వైట్ అంబాసిడర్ కార్. అది అల్లంత దూరంలో ఉండగానే గమనించి పెదవులు బిగించి కనుబొమ్మలు ముడివేసింది బిందు. ఆ ఫోజ్ని చూసేసరికి స్టీరింగ్ ముందున్న కులకర్ణి గారి డ్రైవర్ చంద్రకు ఊపిరి ఆడలేదు. నా తప్పు ఎంతమాత్రమూ లేదు మేడం, రాజుసాబ్ని అర్జెంటుగా తీసుకురమ్మని బాస్ ఆర్డర్. తప్పించుకుందామని ఎంత ప్రయత్నించినా ఏమీ ప్రయోజనం లేకపోయింది అన్నాడతను ఆమె ముఖంలోకి చూడకుండా నేలవైపు చూస్తూ. గిరుక్కున వెనుతిరిగి విసివిసా లోపలికి వెళ్లిపోయింది బిందు. 2 క్షణాల తరువాత రోడ్డు మీదకి వినవచ్చింది విసురుగా బెడ్రూమ్ తలుపుల్ని మూసిన శబ్దం. బాస్తో మాట్లాడిన తర్వాత తిరిగి వచ్చి ఆమె అలకను తీర్చే విధానాన్ని గురించి ఆలోచించవచ్చనే ఉద్దేశంతో అంబాసిడర్లో కూర్చున్నాడు షాడో. హెడ్ క్వార్టర్స్లో తన ఎయిర్ కండిషన్డ్ గది ముందే నిలబడి అసహనంగా అతని కోసం వెయిట్ చేస్తున్నారు కులకర్ణి. గుడ్ ఈవినింగ్ బాస్, స్మార్ట్గా సాల్యూట్ చేస్తూ అన్నాడు షాడో. సగం కాలిన సిగార్ని నోటిలోనించి తీసి గుర్రుగా అతని వంక చూశారు కులకర్ణి. ఏమనుకున్నారో ఏమో గాని మరేమీ మాట్లాడకుండా వెనుతిరిగి గదిలోకి దారితీశారాయన. ఆయన టేబుల్ ముందు కూర్చుని ఉన్న ఇంటర్పోల్ డైరెక్టర్లను చూసి ఆశ్చర్యంగా విజిల్ వేయబోయి ఆఖరి క్షణంలో తమాయించుకున్నాడు షాడో. కమాన్ రాజు, నీకోసమే ఎదురుచూస్తున్నాం. సిలబేస్ దీవులను గురించి నీకు తెలుసా? ఒక చెంప అతన్ని ఆహ్వానిస్తూనే సూటిగా అసలు విషయంలోకి దిగాడు ఆస్ట్రేలియా నుంచి ఇంటర్పోల్కి డైరెక్టర్గా ఎలెక్ట్ అయిన గ్రెగరీ. సిఐబి ఇన్ఫర్మేషన్ డిపోలో తను చూసిన మ్యాప్లను చదివిన గ్రంథాలను శరవేగంగా గుర్తుకు తెచ్చుకున్నాడు షాడో. జావా బోర్నియా దీవులకు దగ్గర్లోనే ఉంటాయి సిలబీస్ దీవులు. అక్కడ ప్రజలు అధిక శాతం బౌద్ధ మతావలంబులు. ప్రపంచంలో శాంతి స్థాపన జరగాలంటే అగ్రరాజ్యాలు అణ్వాయుధాల్ని తయారు చేయటం మానాలని, తమ తగాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ధైర్యంగా చాటి చెప్పిన ధీశాలి సిలబీస్ చక్రవర్తి. ఆ విషయాలను బయటకు చెప్పబోయి కులకర్ణి గారి వైపు చూసి ఉలిక్కిపడ్డాడు షాడో. సిగార్ పొగను గుప్పుగుప్పున వదులుతూ కనుబొమ్మల మధ్యలో నుంచి అతని వంకే సీరియస్గా చూసేస్తున్నారాయన. షాడో నోటిలోని మాటలు నోటిలోనే ఆగిపోయాయి. తను చెప్పబోతున్న విషయాల్లో ఏదో తప్పు ఉందని వెంటనే అతనికి తెలిసి వచ్చింది. ఆ విషయాన్ని అతనికంటే ముందుగానే కనిపెట్టి కోపంతో ఉడికిపోతున్నారాయన. సిలబీస్ దీవుల్లో బీరకాయలు వంకాయలు దొరుకుతాయో లేదో
అక్కడి ప్రజలకు బీడీలు సిగరెట్లు కాల్చే అలవాటు ఉందో లేదో అన్న వివరాలను తెలుసుకోవటానికి ఇంటర్పోల్ డైరెక్టర్లు ఇండియా రానవసరం లేదు. వారి ప్రశ్న వెనుక పెద్ద విషయమే దాగి ఉంది. అదేమిటో గుర్తుకు తెచ్చుకోవటానికి శరవేగంతో మెదడు చింపుకున్నాడు షాడో. 2 క్షణాల తర్వాత స్ట్రైక్ అయింది రహస్యం. గత 6 నెలలుగా సిలబీస్ దీవుల చుట్టుపట్ల సముద్రపు దొంగతనాలు చాలా ఎక్కువ సంఖ్యలో జరుగుతున్నాయి. 4 రోజుల క్రితం ఆస్ట్రేలియా, జపాన్ దేశాలకు చెందిన వాణిజ్య నౌకలు సముద్రపు దొంగల ఆగడానికి బలై సముద్ర గర్భంలో కలిసిపోయాయి. షాడో ముఖ కవళికల్ని బట్టి అతని మనసులో మెదిలే విషయాలను కనిపెట్టగల శక్తి కులకర్ణి గారికి ఉంది. ఈసారి ఆయన ముఖం మీద చిన్న చిరుతరహాసం ఒకటి ప్రత్యక్షమై వెంటనే మాయమైపోయింది. దాన్ని చూసిన మరుక్షణం తేలికగా నిట్టూర్చి గుండెల నిండా గాలి పీల్చుకున్నాడు షాడో. తన మనసులోని మాటల్ని నిర్భయంగా బయటపెట్టాడు. ఎగ్జాక్ట్లీ రాజు, యూఆర్ పర్ఫెక్ట్లీ కరెక్ట్ అంటూ మెచ్చుకోలుగా తల ఊపాడు గ్రెగరీ. చిన్నగా గొంతు సవరించుకుని షాడో వంక చూశాడు సోవియట్ రష్యా నుంచి వచ్చిన పియరీ. రోజురోజుకు తీవ్రతరమవుతున్న ఈ దొంగతనాలకు మూల విరాట్టులో సిలబీస్ దీవులలో ఒక ముఖ్య పట్టణమైన బూటుంగ్ సిటీలో ఉన్నట్లు కొన్ని వార్తలు అందాయి రాజు. అది నిజమో కాదో తెలుసుకోవటానికి 2 డిటెక్టివ్లను బూటుంగ్ పంపటం జరిగింది. వారం రోజుల క్రితం ఒక కార్ యాక్సిడెంట్కి గురై ప్రాణాలు వదిలాడు వారిలో ఒక డిటెక్టివ్. శత్రువులు తమ జాడల్ని పసిగట్టారని, ఇక మీదట తను రహస్యంగా పనిచేయటం కుదరదని మెసేజ్ పంపాడు 2 డిటెక్టివ్. ఆ శత్రువులు ఎవరో ఏమిటో అతను మనకు తెలియజేయలేదు. సో నువ్వు వెంటనే బూటుంగ్ పట్టణం పోయి అతన్ని కలుసుకోవాలి అంటూ ఎక్కడ కలుసుకోవాలో, ఎలా కలుసుకోవాలో వివరించాడు పియరీ. ప్రపంచంలో ఉన్న సముద్ర మార్గాల్లో ఇటువంటి దొంగల చర్యలు జరగకుండా చూసే బాధ్యత ఇంటర్పోల్ మీద వేసింది భద్రతా సమితి. ఇప్పుడు మనం వెంటనే ఈ దుర్మార్గులను అణిచివేయకపోతే తరువాత భద్రతా సమితి పెద్దలకు సమాధానం చెప్పుకోవటం కష్టమవుతుంది. నువ్వు బూటుంగ్ వెళ్లి ఆ మూల విరాట్టులను నాశనం చేయాలి రాజు. వారిలో ఏ ఒక్కడు ప్రాణాలతో ఉండటానికి వీలులేదు. ఖంగుమంటున్న కంఠంతో ఇంటర్పోల్ ఆర్డర్లను వినిపించాడు బ్రిటన్ నుంచి వచ్చిన మెక్డొనాల్డ్. పనామా సిగరెట్ని వెలిగించుకుంటూ కులకర్ణి గారి వైపు చూశాడు షాడో. వెంటనే కోటు జోబులో నుంచి బరువైన వాలెట్ని తీసి అతనికి అందించారాయన. 10,000 రూపాయలు విలువ చేసే సిలబీస్ కరెన్సీ ఉంది అందులో. రాజు మియా అనే పేరు మీద పాస్పోర్ట్, వీసాలు ఉన్నాయి. రాజు, ప్రస్తుతం సిలబీస్ దీవులన్నీ విపరీతమైన అశాంతి, ఆందోళనలతో అల్లకల్లోలమవుతూ ఉన్నాయి. సిలబీస్ చక్రవర్తిని పదవీ భ్రష్టుణ్ణి చేయటానికి కొందరు విప్లవకారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు ఏమైపోయినా, ఎలా పోయినా మనకు అనవసరం. నువ్వు ఎట్టి పరిస్థితిలోనూ వాళ్ల ఆంతరంగిక విషయాల్లో తలదూర్చకూడదు. నీకు నీ అసైన్మెంట్కి సంబంధించని విషయాల్లో జోక్యం కలిగించుకోవటానికి వీల్లేదు. సో బీ కేర్ఫుల్ అని 1-2 సార్లు హెచ్చరించి స్వయంగా ఎయిర్పోర్ట్కి తీసుకుపోయారాయన. ప్రైవేట్ ప్లేన్ ఒకటి సిద్ధంగా ఉంది షాడో కోసం. అందులో సింగపూర్ దాకా ప్రయాణం చేశాడతను. సింగపూర్ నుంచి ఒక స్టీమర్లో బూటుంగ్ చేరుకున్నాడు. పట్టుకోండి, పట్టుకోండి అని చెవులు చిల్లులు పడిపోయేటట్లు అరుపులు వినిపించటంతో పటాపంచలైపోయాయి షాడో ఆలోచనలు. ఉలికిపాటును కప్పిపెట్టుకుంటూ ముందుకు చూశాడు. 2 ఫర్లాంగుల దూరంలో మెలమెల మెరుస్తూ అతనికి కనిపించింది నియాన్ లైట్లతో అలంకరించి ఉన్న టోటో బార్. దాని ముందున్న రోడ్డు మీద గుంపుగట్టి పరిగెత్తుకొస్తున్నారు అనేక మంది దృఢకాయులు. కర్రలు, కత్తులు మొదలైన ఆయుధాలు వారి చేతుల్లో ఉన్నాయి. వాళ్లు తనను చూసి పరిగెత్తుకొస్తున్నారేమో అన్న అనుమానం హృదయంలో అడుగుపెట్టేసరికి చీమలు పాకినట్లు జలధరించింది షాడో శరీరం. ఎందుకైనా మంచిదని పారిపోయేటందుకు మంచి మార్గాన్ని ఎంచుకుని రోడ్డు ప్రక్కగా నిలబడ్డాడు. పరుగు పరుగున అతను నిలబడిన ప్రదేశంలోకి వచ్చి అక్కడే ఉన్న చిన్న సందులోకి పోయి మాయమయ్యారు వారందరూ. అందరికంటే ఆఖరిగా వచ్చిన ఒక వ్యక్తి మాత్రం సందు ముందు నిలబడి అనుమానంగా చూశాడు షాడో వంక.